ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. సునీత గారు రాస్తున్నారు విశాఖపట్నం నుంచి. అట్ల తద్ది పండుగ నాడు ఉయ్యాల ఎందుకు ఊగుతారు అని వీరి సందేహం. బాగా విపరీతమైనటువంటి దుఃఖంతో ఉన్నవాడికో, మానసికంగా వైకల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాడిని పిలిచి నాలుగు గంతులు గంతు అంటే వాడికి ఎంతలేడు. ఎందుకంటే హృదయం సహకరించదు, మనసు ఏమాత్రం సహాయపడదు. శరీరం మనసు అనేటువంటి రెండిలో మనసు సరిలేకపోతే శరీరం పనిచేయదు, శరీరం బాగోలేకపోతే మనసు పనిచేయదు. కొద్దిగా జ్వరం వచ్చినటువంటి ఆలోచన మనకు వచ్చింది అనుకుందాం, శరీరానికి వచ్చింది జ్వరం కానీ మనసు ఉత్సాహంగా ఉండదు, ఏమిటో నీరసంగా ఉంది, ఏదో జ్వరంగా ఇలాంటి. అలాగే ఏదైనా వినకూడని వార్త విన్నా, ఏదైనా మానసికంగా చిన్న ఇబ్బంది వచ్చినా, పై అధికారి నాలుగు అక్షతలు వేసినా మానసికంగా ఉండే దుఃఖం కారణంగా ఉత్సాహంగా చేయలేరు. అంచేత శరీరము మనసు అనే రెండు ఎప్పుడూ కలిసి ఉంటూ ఉంటాయి, అది యథార్థం. ఉయ్యాలు అక్కడ వేస్తారు, మంచి బాగా ఉయ్యాలు ఊగు అని అంటే నిజంగా మానసికమైన ప్రశాంతత లేనటువంటి చిన్నపిల్ల ఊగగలుగుతుందా? అలాగే శారీరకంగా ఉత్సాహంగా లేనటువంటి పిల్ల ఊగగలుగుతుందా? తుల అంటే ఉయ్యాల తూకం తుచ్చేది. ఆ ఉయ్యాల మీద చక్కగా పిల్లలు అలా ఊగుతున్నారు అంటే హృదయము అంటే శరీరము మనసు రెండూ కూడా చక్కగా ఉన్నాయి అంటాం. మరో విశేషం ఏమిటంటే సూర్యుడు వరుసగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రాశిలో అలా ప్రవేశిస్తూ వెడతాడు. ఆ ప్రవేశించినప్పుడల్లా ఒక విశేషం జరుగుతూ ఉంటుంది లోకంలో. సూర్యుడు కన్యారాశిలోకి వచ్చినప్పుడు భాద్రపద మాసం వస్తుంది, అది శూన్యమాసం అన్నారు. అలాగే మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఆషాఢమాసం, అది కూడా శూన్యమాసం, ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదు అన్నారు. తరువాతి కాలంలో పుష్యమాసం రాబోతోంది, ధనురాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు పుష్యమాసం వస్తుంది. ఇప్పుడు చక్కనైనటువంటి ఆశ్వయుజ మాసంలో అంటే సూర్యుడు చక్కగా తులలో ఉన్నాడు, రవి బుధుడు చక్కగా ఉన్నారు. అంచేత సూర్యుడు తులారాశిలో ఉన్నాడు సుమా అని తెలియచేయడానికి పరోక్ష సంకేతంగా ఉయ్యాలు పెడతారు. ఉయ్యాల మీద కూర్చోవడానికే భయపడుతుంది ఒక పిల్ల. ఓ పిల్ల ఎదుటి వాళ్ళు ఊగుతూ ఉంటే చూసి ఆనందపడుతూ ఉంటుంది. ఒక పిల్ల వెనక వైపుగా నిలబడి ఆ పైకి వెనకలా వెళ్ళినప్పుడు ఏమైపోతుందో అని భయంతో చూస్తుంది. ఒక్కో పిల్ల తొందరగా దిగిపోతే బాగుండు, నేను ఊగాలి అని అనుకునే ఉత్సాహంతో ఉంటుంది. వాళ్ళ మానసికమైనటువంటి స్థితి మొత్తం ఉయ్యాల్లో ఒక్కొక్క పిల్ల ఊగుతూ ఉండేటువంటి సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఒక్కో పిల్ల చక్కగా అలా ఊపిని అలా విపరీతంగా ఊపడంలో ఆనందాన్ని పడుతూ ఉంటుంది. ఎవరు ఏ విధమైన ప్రకృతి అంటే మానసికమైన స్వభావంతో ఉన్నారో అది చక్కగా ఎవరు చెప్పకుండా మనం మనకుగా మన పిల్ల యొక్క విశేషాన్ని తెలుసుకోగలిగేలా చేసే అమోఘమైంది ఉయ్యాలు కూడా. మామూలుదేంది కాదు. అసలు పూర్వం రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా అలా మధ్యగా పెద్ద హాల్ ఒకటి ఉంటే దాని మీద అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చొని భోజనం చేసిన తర్వాత ఒక అరగంట అలా ఊగి వెంటనే ఆయన అలా నిద్రపోతూ ఉండేవారు. ఈవిడ అలా కింద చాప వేసుకుని చక్కగా పడుకుంటూ ఉండేది. సరే ఎంత బాగుంటాయి ఆ ముంగిళ్ళు, ఆ పెద్దమైనటువంటి వరండాల్లో ఆ వాకిళ్ళు అవన్నీ. ఆ రోజులన్నీ గతించిపోయి అనుకోకుండా తిరిగి తెచ్చుకోగలం.